హాయ్ హాయ్ నా కంగ్రాట్స్ చెప్పు. కంగ్రాట్స్. ఏంటి విషయం? నేను టీవీ యాంకర్ గా సెలెక్ట్ అయ్యాను. ఇవాళే షూటింగ్. టీవీ యాంకరా? గ్రేట్. ఏ టీవీ? ఏ టీవీ? అదే ఏ టీవీ? ఏ టీవీ అన్నాను కదా. ఓ భార్గవి, జోక్ చేకో. ఏ టీవీ? అరే శేఖర్, ఏ టీవీ అని చెప్తున్నాను కదా. సరే, ఏదో ఒక టీవీ. నా ఫస్ట్ ప్రోగ్రామ్ అయిన వెంటనే మనం పార్టీ చేసుకుందాం. అలాగే. నువ్వు నేను ఒంటరిగా. అలాగే, నీ ఇష్టం. థ్యాంక్ యూ. సింకియా పాచి సింకిం కించి లిచి లిజాప్తి. ఓకే, ఇది చైనాలో అందరూ ఇష్టపడి తినే వంట. దీన్ని మన తెలుగులో కప్పకూర అని కూడా అంటాము. వంటల విషయంలో ఇండియా ఇంకా వెనుకబడే ఉంది. అదే మా చైనాలో కప్పలు, బల్లలు, తొండలు, బొద్దింకలతో చాలా వంటలు చేసుకుంటాం. కప్పకూర ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. కప్పలు బురద కుంటల్లోను, మురికి కాలువల్లోను ఎక్కడైనా దొరుకుతాయి. ఈ కప్పలు మా చైనా డ్రైనేజీలో పట్టి తెచ్చినవే. ఈ కప్పకూర చేయటం చాలా ఈజీ. కావలసిన వస్తువులు: గిన్నె, నూనె, చైనీస్ సాస్, చైనీస్ ఉప్పు, చైనీస్ జీలకర్ర, చైనీస్ ధనియాలు, ఇవన్నీ మసాలా దినుసులు కూడా వేసి దోరగా వేయించి కప్పు నీళ్లు పోసి 10 నిమిషాలు ఉడికించాలి. మరో 10 నిమిషాలు ఉడికించి దించుకోవాలి అని చెప్తున్నారు. ఇప్పుడు కూర ఎలా వచ్చిందో చూద్దాం. నోరు ఉంచే కప్ప కూర రెడీ. ఇప్పుడు ఈ అమ్మాయి ఈ కూర ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తుంది. మీ టేస్ట్ చేయండి. బాగుంది, చాలా బాగుంది. బాక్సింగ్ అంటే చేతి గ్లోవ్ వేసుకుని మూతి మీద తీసుకుంటారు. అదే అంటే అప్పుడు నువ్వు బాక్సర్ కాదా? ఇప్పుడు కూడా కాదు. నన్నే అమ్మాయికి సెట్ చేయండి. రోజు సాయంత్రం వాల్టర్ క్లబ్ లో ప్రాక్టీస్ చేస్తుంది. ఏంటి ప్యాకెట్? ఓ, అది టెన్నిస్ అబ్బా.